తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ చేపట్టిన దీక్ష ముగిసింది నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష జరగగా సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చామంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష కొనసాగించారు కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి ప్రకాష్ దేవకర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా పోలీస్ నిర్బంధంతో ఉద్యమాలను అణిచివేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తా ఉన్నాడు ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు మరి బంగారు తెలంగాణలో ఈ రోజు ఏ ఒక్క ప్రజా సంఘానికి ఏ ఒక్క ఉద్యోగ సంఘాలకు ఏ ఒక్క విద్యార్థి సంఘాలకు ఏ ఒక్క కార్మిక సంఘాలకు ఏ ఒక్క కుల సంఘాలకు ఏ ఒక్క వృత్తి సంఘాలకు కూడా ఈ రోజు ఒక నియంతృత్వ నయా నిజాంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తా ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే మా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్ అని చేస్తా ఉన్నాను ఇదేమైనా నిజాం రాజ్యమా కేసీఆర్ నీలాంటి ముఖ్యమంత్రులను నీలాంటి నియంత్రిత శక్తులను నీలాంటి అవినీతి పరులను ఈ సమాజం ఎన్నో మందిని చూసింది కానీ తప్పకుండా ఏ వ్యక్తి కూడా ఏ నియంత్రితవాది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ముందు తట్టుకొని నిలబడలేదు నీకు కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో అదే పరిస్థితి వస్తుందని మనం చేస్తా ఉన్నాం